బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో కరోనా వైరస్ ప్రపంచ వాణిజ్య మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారత్లోనూ ఈ ఎఫెక్ట్ కనిపిస్తోంది. చైనాలో రోజు రోజుకి పెరిగిపోతున్న వైరస్ సోషల్ మీడియా ప్రచారంతో భయంతో వణికిపోతున్నారు. ఓవైపు ఆరోగ్య విషయంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే హెల్త్తో సంబంధం లేని విషయాలకు కూడా వైరస్ను చుట్టేస్తున్నారు. చైనా ప్రొడక్ట్స్ అంటేనే అంత దూరం పెట్టేస్తున్నారు. ప్రధానంగా చైనా నుంచి ఉత్పత్తి అయ్యే సీ ఫుడ్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో పాటు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్స్పై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. చైనీస్ ఫుడ్ వల్లే కరోనా వస్తుందనే తప్పుడు ప్రచారం జరుగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాన్ వెజ్ తింటే కరోనా వ్యాపిస్తుందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఫుడ్ సంగతి అలా ఉంటే ఎలక్ట్రానిక్ గూడ్స్పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. మొబైల్స్, వాహనాలు, చివరకు చైనా ఆట బొమ్మలను కూడా కొనేందుకు జంకుతున్నారు పబ్లిక్. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చైనా నుంచి ఇండియాకు దిగుమతులు కూడా ఆగిపోయాయి. ఇక మన దేశంలో పండే మిర్చి, ఇతర పంటల ఎగుమతులు కూడా నిలిచిపోయాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ భరత్ నుండి తెలుసుకుందాం. భరత్, కరోనా ఎఫెక్ట్ తో చైనాకు లింక్ ఉన్న వ్యాపారాలు కూడా బాగా పడిపోయాయి అంటున్నారు, ఇది నిజమేనా? ఏంటి డీటెయిల్స్? రెహనా, కేవలం ఆరోగ్య రంగం కాకుండా మిగతా వాటి మీద కూడా దీని ఎఫెక్ట్ పడింది. దీనిలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే సోషల్ మీడియాలో ఒకటి షేర్ అయింది, సీ ఫుడ్ తినడం ద్వారా కరోనా వైరస్ జంతువుల నుంచి మనిషికి వచ్చిందని చెప్పి. దాంతో సీ ఫుడ్ విక్రయాలు ఇండియాలో కూడా చాలా పడిపోయిన పరిస్థితి. కొద్దిమంది అయితే చైనీస్లో వచ్చింది కాబట్టి చైనీస్ వంటకాలు, చైనీస్ రెస్టారెంట్స్ కానీ చైనీస్ ఫుడ్ ఉంది, మంచూరియా, తర్వాత జీరా రైస్, కర్డ్ రైస్, ఇవన్నీ కూడా చైనీస్ ఫుడ్కు వస్తాయి. వాటికి సంబంధించిన గిరాకీ కూడా చాలా తగ్గిపోయిన పరిస్థితి. సో చైనా అంటేనే ఇప్పుడు ప్రతిదీ అనుమానంగా చూస్తున్నారు. దీనిలో కొన్నిట్లో వాస్తవం ఉంది, కొన్నిట్లో వాస్తవం లేదు. నిజానికి చైనాలోని సీ ఫుడ్లో మాత్రమే ఆ వైరస్ ఉంది, ఇక్కడ ఎటువంటి సంబంధం లేదు. కానీ పూర్తిగా చైనీస్ రెస్టారెంట్లో సగం గిరాకీ వరకు తగ్గింది. హైదరాబాద్లో కూడా దాని ఇంపాక్ట్ కనబడుతుందని రెస్టారెంట్ ఓనర్స్ చెప్తున్నారు. ఇక చైనీస్ వస్తువులు చాలా ఉన్నాయి, మనం పొద్దున్న లేస్తే ఉపయోగించే వస్తువుల్లో చాలా వరకు కూడా చైనా వస్తువులనే వాడతాం. చిన్నపిల్లల బొమ్మల నుంచి మొదలు పెడితే మస్కిటో బ్యాట్ల వరకు వాటన్నిటి మీద కూడా ఇప్పుడు చైనాలో పూర్తిగా షట్ డౌన్ అయింది. వుహాన్ నగరం అయితే పూర్తిగా ఆపేసిన పరిస్థితి. సో చైనా నుంచి రావాల్సిన వస్తువులు, ఇక్కడ నుంచి వెళ్లాల్సిన వస్తువులు అన్నీ కూడా ఆగిపోయాయి. దాంతో స్మార్ట్ ఫోన్ల మీద ఎఫెక్ట్ పడింది. తర్వాత ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే టీవీలు, తర్వాత చైనీస్ టీవీలు, మొబైల్ ఫోన్స్కు సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. తర్వాత చైనా వాహనాలు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంజీ హెక్టార్ అనే కారు మార్కెట్లో చాలా తిరుగుతుంది, మార్కెట్లో దానికి చాలా మంచి డిమాండ్ ఉంది. కానీ దాని డెలివరీ డేట్ గతంలో ఎంజీ హెక్టార్ను కారును బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకున్న 2-3 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కనీసం 4-5 నెలలు పడుతుందని షోరూమ్ యజమానులు చెప్తున్నారు. కారణం ఏంటంటే కరోనా వైరస్తో చైనా సతమతం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మాకు ఇంకా ఇంపోర్ట్ రావాల్సి ఉంది, ఇంకా సమయం పడుతుందని చెప్తున్న పరిస్థితి. సో ఒక హెల్త్కు సంబంధించే కాకుండా ఇతర రంగాల మీద కూడా ఎఫెక్ట్ ఉంది. చాలా వరకు కూడా చైనా వస్తువుల్ని తీసుకొచ్చి అసెంబ్లింగ్ ఇక్కడ చేసి మనకు అమ్ముతారు. ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్, రెడ్ ఎంఐ, ఇప్పుడు చాలామంది కూడా ఎంఐ ఫోన్స్ వాడుతున్నారు, వాటిని అసెంబ్లింగ్ మాత్రమే ఇక్కడ చేస్తారు, కానీ ముడి సరుకు అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా అంతే, అసెంబ్లింగ్ మాత్రమే ఇండియాలో చేస్తున్నారు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద. సో ముడి సరుకులు చాలా వరకు ఈ వైరస్ ఎఫెక్ట్తో చైనా పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడంతో దాని ఎఫెక్ట్ ఇతర రంగాల మీద కూడా పడింది. ఒక ఇండియాకే కాదు, గ్లోబల్ మార్కెట్లో కూడా, ఈవెన్ అమెరికాకు కూడా చైనా వస్తువులు చాలా చీప్, తక్కువ ధరకే వస్తాయి కాబట్టి ప్రపంచమంతా కూడా చైనా వస్తువులు ఉన్నాయి. సో దాని ఎఫెక్ట్ కరోనా వైరస్ గత నెల రోజులుగా నెలకొన్న భయాందోళనల ఎఫెక్ట్
గ్లోబల్ మార్కెట్ పీట పడింది, అది మన దగ్గర కూడా పడింది. అయితే దీనిలో చాలా వరకు కూడా అపోహలు ఉన్నాయి, కొద్దిమంది నాన్ వెజ్ కూడా తినడం మానేస్తున్నారు వాట్సాప్లో మెసేజ్ చూసి. ఇది ఎట్లా ఉందంటే, ఒక 10-12 సంవత్సరాల క్రితం చికెన్ గున్యా జ్వరం వస్తే మనకు తెలుసు చికెన్ గున్యా ఒళ్ళు నొప్పులు చాలా వరకు పెడతాయి. అప్పట్లో చికెన్ గున్యా చికెన్ తింటే వస్తుందని చాలామంది భావించి చికెన్ మానేశారు. ఆ దశలో పౌల్ట్రీ యజమానులంతా వచ్చి చికెన్ గున్యాకు చికెన్కు ఎటువంటి సంబంధం లేదు, పేరులో చికెన్ ఉన్నంత మాత్రాన ఈ చికెన్ తింటే రాదని చెప్పిన పరిస్థితి తర్వాత చాలామందికి తెలిసింది. సో ఇట్లా సోషల్ మీడియాలో నాన్ వెజ్ తింటే రావచ్చు కాబట్టి వెజిటేరియన్ తినండి, ఇటువంటి మెసేజ్లతో సీ ఫుడ్ తినేవాళ్ళు తగ్గిపోయారు, చైనీస్ ఫుడ్ తినేవాళ్ళు తగ్గిపోయారు, నాన్ వెజ్ తినేవాళ్ళు తగ్గిపోయారు. కేవలం కరోనా వైరస్ సంబంధించి హెల్త్ ఎక్స్పర్ట్ చెప్పేది అంటే, 100 మందికి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దానిలో చనిపోయేది కేవలం 2 నుంచి 4 మాత్రమే, అది కూడా ముసలి వాళ్ళో లేకపోతే చిన్నపిల్లలో లేకపోతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోతారు. మిగతా వాళ్ళలో కరోనా వైరస్ ట్రీటబుల్ అంటే ఆ వైరస్ దానంతటది తగ్గిపోవచ్చు. స్వైన్ ఫ్లూ కూడా మొదట్లో ఇలానే చాలామంది భయపడ్డారు. స్వైన్ ఫ్లూలో కూడా డెత్ రేట్ అన్నది చాలా తక్కువ ఉంటుంది, 100 మందికి స్వైన్ ఫ్లూ వస్తే దానిలో 7-8 మందికి మాత్రమే మరణాలు ఉంటాయి. ఇంకా స్వైన్ ఫ్లూ కంటే కరోనా వైరస్లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంటుంది, 100 మందికి కరోనా వైరస్ ఎఫెక్ట్ అయిందంటే 2 నుంచి 4 మాత్రమే చనిపోయేందుకు అవకాశం ఉంది, అది కూడా అదర్ కాంప్లికేషన్స్ ఉంటే. సో దీన్ని అనవసరంగా అనవసర భయాలతో ఇది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఇవాళ తిరుపతిలో కొద్దిమంది చైనా వ్యక్తులందరూ కూడా ఇక్కడ నుంచి పంపించేయాలని ధర్నా చేస్తున్నారు. సో ఇటువంటి భయాలతో సోషల్ మీడియాలో వస్తున్న భయాలతో ఇంకా ఎక్కువ అవుతుంది. నిజానికి అంత డేంజర్ ఏమీ కాదు, మనకు ఇంకా ఇండియాలో ఉన్న చాలా రోగాలు కూడా చాలా ఉన్నాయి. నిన్ననే క్యాన్సర్ డే జరుపుకున్నాం, క్యాన్సర్ వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో క్యాన్సర్ చాలా తక్కువ మందిలో ఉండేది, ఇప్పుడు దాదాపు ప్రతి 100 మందిలో 2-3 క్యాన్సర్ వస్తున్న పరిస్థితి. సో దానికంటే డెడ్లీ డిసీజెస్ ఇంకా చాలా ఉన్నా ఈ కరోనా వైరస్ వల్ల అనవసరమైన భయాందోళనలు ఉన్నాయి. దాని ఎఫెక్ట్ కేవలం ఆరోగ్య రంగం మీదే కాకుండా ఇతర రంగాల మీద కూడా పడుతుంది. మ్యానుఫ్యాక్చర్ రంగం మీద ఎస్పెషల్లీ చాలా ప్రభావం ఉంది. చైనా స్మార్ట్ ఫోన్స్ సంబంధించి రేట్లు పెరిగిన పరిస్థితి, మస్కిటో బ్యాట్స్ చివరికి దోమలు కొట్టుకునేందుకు వినియోగించే బ్యాట్స్ కూడా ఇప్పుడు ఆ చైనాలో పూర్తిగా షట్డౌన్ కావడంతో దాని ధరలు కూడా పెంచిన పరిస్థితి. సో ఇటువంటి ఎఫెక్ట్ అయితే మనకు ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ సంబంధించిన ఎఫెక్ట్ ఇతర రంగాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చైనా అయితే పూర్తిగా గేరప్ అయింది, మనం చూసాం 10-12 రోజుల్లోనే ఒక కొత్త హాస్పిటల్ను పూర్తిగా బిల్డ్ చేశారు అక్కడ. సో దాని అది చైనా కాకుండా కరోనా వైరస్ వేరే ఇంకా ఇతర దేశంలో వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా తీవ్రంగా ఉండేది, ఎందుకంటే వాళ్ళు కొంత రిచ్ కంట్రీ అనుకోవచ్చు, ఏ క్రైసిస్నైనా ఎదుర్కొంటారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఇంకా ప్రపంచం మీద తెలియరావట్లేదు. అదే ఏదైనా పేద దేశంలో వచ్చుంటే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉండేదని కూడా భావిస్తున్నారు. బట్ ఏదేమైనా ఇప్పుడు మన దేశంలో అయితే కేవలం 3 మాత్రమే, అది కూడా కేరళ వ్యక్తులకే సోకింది. మిగతా చైనా నుంచి వచ్చిన వ్యక్తుల్ని చాలామందిని కూడా అబ్జర్వేషన్లో ఉంచారు. బట్ ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎస్పెషల్లీ ఈ వాణిజ్యపరమైన రంగాల్లో స్మార్ట్ ఫోను, టెలివిజను, లేకపోతే వెహికల్ సేల్స్ ఇవన్నిటి మీద ఎన్ని రోజులు ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. మిర్చి కూడా మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ మిర్చి మొన్నటి వరకు 20,000 రూపాయల ధర పరికిన పరిస్థితి, కానీ చైనాకు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఇక్కడ నుంచి. ఆ కరోనా వైరస్ ఎఫెక్ట్ మిర్చి ధర మీద కూడా పడింది, ధర సడన్గా పడిపోయిన పరిస్థితి. సో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులే కాకుండా మనం చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తున్న వస్తువుల మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. ఒక విధంగా ఈ వైరస్ అన్నది ఇతర అంశాలని కూడా ప్రభావితం చేస్తుందని మనం భావించాల్సి ఉంటుంది. రెహానా అప్డేట్స్.